పేద బిడ్డల పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్నది వైఎస్ఆర్ సంకల్పం. పేదలు పెద్ద చదువులు చదవగలిగితే వారి కుటుంబాల తలరాతలు మారిపోతాయని ఆయన విశ్వాసబలం. ఆ విశ్వాసబలమే నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులను నింపుతోంది. నెల్లూరు జిల్లాలో మల్లికార్జున జీవితం అందుకో ఉదాహరణ. ఇది నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాటూరు గ్రామం. వ్యవసాయమే ఇక్కడి వారి జీవనాధారం. ఇదే గ్రామానికి చెందిన నారాయణ కాంతమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ బతుకుబండి లాగేవాళ్లు. చిన్న గుడిసెలో తలదాచుకుంటూ ఉండేవారు. కటిక దారిద్ర్యం అనుభవించిన రోజులవి. వీరికి ఒక్కగానొక్క కొడుకు మల్లికార్జున. కష్టపడి కొన్నిసార్లు పస్తులుండి కొడుకును డిగ్రీ వరకు చదివించుకున్నారు. సరస్వతీ కటాక్షం కన్నా లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడంతో కొడుకు చదువు అక్కడితో ఆగిపోతుందని నిరాశపడ్డారు. కానీ వారి పాలిట వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్ వరంలా మారింది. మల్లికార్జునను ఉన్నత విద్యావంతుణ్ణి చేసింది. ఎంబీఏలో చేరి ఉత్తమ ఫలితాలు సాధించాడు. మంచి మార్కులు రావడంతో క్యాంపస్ సెలెక్షన్స్ లోనే ఉద్యోగ అవకాశం దక్కింది. ఆ తర్వాత తానే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం మా కుటుంబ చిత్రాన్నే మార్చేసిందంటాడు మల్లికార్జున. నేను 2009లో డిగ్రీ పాస్ అయ్యాను. దాని తర్వాత వచ్చేసి నా కుటుంబ సభ్యులు, మా నాన్న, మా అమ్మ వ్యవసాయ కూలీలు, కూలి పనులు చేసుకొని నన్ను పై చదువులు చదివించేటువంటి ఆర్థిక స్తోమత లేక చదువు ఆపేసి ఏదో చిన్న ఉద్యోగం చూసుకోమని చెప్పి చెప్పారు. ఆ తర్వాత నేను సరే అని చెప్పేసి జాబ్కి అప్లై చేశాను ప్రైవేట్ కంపెనీలో. దాని తర్వాత 2009లో రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టున్నారా, దాని తర్వాత నువ్వు చదువుకో అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పినాడు. అప్పుడు ఎంబీఏకి అప్లై చేశాను. మల్లేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో నాకు ఎంబీఏ సీట్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల ఎంబీఏ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో క్యాబ్ జమినీలో జాబ్ సంపాదించాను. ఒక 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత నాకు సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే ఆలోచనతో నేను జాబ్ మానేసి నేను ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టుకొని నా కింద ఒక 25 ఎంప్లాయీస్కి నేనే జీవనోపాధి కల్పిస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్నాను. తమలాంటి జీవితం తమ కొడుక్కి వద్దని మల్లికార్జున తల్లిదండ్రులు ఆ దేవుడికి మొక్కని మొక్కులు లేవు. ఆ మొక్కులు ఫలించాయి. ప్రజానాయకుడు వైఎస్ఆర్ వీరిని ఆదుకున్నారు. సమాజంలో తమకిప్పుడు గౌరవ స్థానం దక్కిందని, ల్యాప్టాప్ మీద దర్జాగా పనిచేసుకుపోతున్న తమ కొడుకును చూసి ఈ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మా అబ్బాయినే చదివించుకుంటా ఉన్నాను, కూలి పని చేస్తాను, చదివించుకోలేక ఎంబీఏ చదువుకోవాలన్నమాట. రాజశేఖర్ రెడ్డి సహాయం చేస్తానంటే ఎంబీఏ దా చదివించుకున్నాను. అంత మా దగ్గర సామతి లేక, సామతి లేనప్పుడు మా అబ్బాయిని చదువు ఆపేసుకున్నమాట. ఆయన పుణ్యమ అంట మా అబ్బాయిని ఎంబీఏ దా చదివించుకున్నాను. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకంతో లక్షలాది కుటుంబాల్లో జీవన జ్యోతులు వెలిగాయి. ఆ తర్వాత ఆ పథకానికి తూట్లు పొడిస్తే 2019లో అధికారం చేపట్టిన వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి మెరుగులు దిద్దారు. ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని మరింత బాగా అమలు చేస్తూ పేదల మన్ననలు పొందుతున్నారు.